కామెడీలో ఏంటండి బాబు, వంకాయతో షుగర్కి వైద్యమా? కొంపతీసి వంకాయని చితక్ కొట్టేసి షుగర్కి మందుగా ఇవ్వరు కదా. అసలు వంకాయతో షుగర్ని ఎలా కంట్రోల్ చేస్తారో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. షుగర్కు వంకాయ వైద్యం వెర్రితనమా? నిజం ఎంత? ఒక సినిమాలో వంకాయ గురించి ఒక పాట ఉందండోయ్. ఆహా ఏమి రుచి, తినరా మైమరచి, రోజో తిన్నా మరి మోజే తీరనిది, తాజా కూరల్లో రాజా ఎవరండి, ఇంకా చెప్పాలా వంకాయేనండి అంటూ. ఈ పాట విన్నవారంతా, నిజమే, ఆ పాటలో వంకాయ గురించి ఎంత అద్భుతంగా చెప్పారో అని వంకాయ అభిమానులు మురిసిపోతూ ఉంటారు. అలాగే పురుషులందు పుణ్యపురుషుల్లాగా కూరగాయల్లో తలమానికం వంకాయ. వంకాయని విశ్వామిత్ర సృష్టి అంటారు. ఓ కవిగారు వంకాయ కూర తిని తిని పరవశించి కవితావేశంతో ఆశుకవిత్వం కూడా చెప్పారు. వంకాయ వంటి కూరయు లంకాపతి వైరి వంటి రాజునీరలో శంకరుని వంటి దైవము పంకజముఖి సీత వంటి భార్యామణియున్ కలదే అంటూ. వంకాయ వంటి కూర, పద్మం వంటి ముఖం కలిగిన సీత వంటి స్త్రీ, శివుడిలాంటి దేవుడు, లంకాధిపతి రావణుడికి శత్రువైన రాముడు వంటి రాజు లేరన్నది ఈ చాటు అర్థం. అలా ఎంతో గొప్పగా చెప్పబడ్డ వంకాయని తింటే షుగర్ తగ్గుతుంది అని తేలింది. ఊరుకోండి స్వామి, మరీ వింటున్నాం కదా అని ఓ తెగ చెప్పేస్తున్నారు. వంకాయ తింటే షుగర్ తగ్గటమేంటి? అసలు ఈ రెండింటికేమైనా లింక్ ఉందా అనేస్తున్నారా? ఆగండి ఆగండి, మీ గుర్రాలను అక్కడే కట్టేయండి. మేం చెప్పేది వింటే నిజమే, వంకాయని వంక పెట్టలేని విధంగా 1000 విధాలుగా కొల్చి మరీ ఎంకరేజ్ చేయాల్సిందే అని అంటారు. మళ్ళీ చాలామంది వంకాయను ఇష్టంగా తింటాం, కానీ వారంలో 1-2 రోజులకే ఆ కూరను పరిమితం చేస్తాం. కానీ డయాబెటీస్ ఉన్నవాళ్లు రోజూ వంకాయను తినొచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేయడంలో వంకాయ అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. ఇందులో తక్కువలో కార్బోహైడ్రేట్స్, ఎక్కువగా ఫైబర్ ఉండటం వల్ల డయాబెటీస్కి వంకాయను ఔషధంగా చెప్పవచ్చు. అలాగే వంకాయలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్స్, మినరల్స్, ఫైబర్, నాసినిన్, క్లోరోజెనిక్ యాసిడ్ కూడా వంకాయలో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి డయాబెటీస్ పేషెంట్స్ ఎంత వీలైతే అంత ఎక్కువగా వంకాయను తీసుకోవడం మంచిది. మరి వంకాయలో దాగున్న ఈ ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం. బ్లడ్ క్లాట్స్. వంకాయ బ్లడ్ క్లాట్స్ని కాకుండా అడ్డుకుంటుంది. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ కే, బయోఫ్లేవనాయిడ్ వల్ల బ్లడ్లో క్లాట్స్ రాకుండా అడ్డుకునే సత్తా వంకాయలో ఉంది. జీర్ణ వ్యవస్థ. వంకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థకు రక్షణ కల్పిస్తుంది. వంకాయలో ఉన్న ప్రయోజనాలలో ఇది అత్యంత ముఖ్యమైనది. రక్త ప్రసరణ. వంకాయ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ఫైటోన్యూట్రియంట్స్ మెదడుకు పోషణ అందిస్తాయి. పోషకాలు. వంకాయలో అయన్, కాల్షియం, ఇతర ముఖ్యమైన మినరల్స్ ఉంటాయి. ఇవన్నీ శరీరానికి చాలా ముఖ్యమైనవి. కాబట్టి శరీరానికి అవసరమైన పోషకాలు అందించే వంకాయను డైట్లో చేర్చుకోవడం చాలా అవసరం. బరువు తగ్గడానికి వంకాయలో క్యాలరీలే ఉండవు, అలాగే ఫ్యాట్ ఫ్రీగా ఉంటుంది. అంతేకాదు, వంకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వంకాయని తరచుగా తీసుకోవటం వల్ల బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అదండి వంకాయ మహత్యం. కాబట్టి ఉత్సాహంగా గుత్తి వంకాయ కూరోయి బావా, కోరి వండి నానోయి బావా అని పాడుకుంటూ వంకాయ కూరలతో భోజనం లాగించేయండి. వర్రి లేకుండా జీవించండి, సరేనా? వంకాయలో ఇన్ని సుగుణాలు ఉన్నాయని ఈ వీడియో చూసిన తర్వాతే మీకు తెలిసింది కదా. అయితే ఈ టిప్ని మీరు ఫాలో అయ్యి మీ అభిప్రాయాలని తెలియచేయండి. నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.